నేను కూడా అధ్యక్ష పాలమ్మిన పూలమ్మిన కాయ కష్టం చేసిన అధ్యక్ష చెమటొడిచిన హాస్పిటల్ పెట్టిన మెడికల్ కాలేజ్ పెట్టిన పేదలకు సేవ చేసిన యూనివర్సిటీలు పెట్టిన స్కాలర్షిప్ మీద పేద పిల్లలకు విద్యని ఇచ్చిన ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా మా దేవుడి కేసీఆర్ దయతోటి ఇయాల కార్మిక శాఖ మంత్రి కూడా అయిన అధ్యక్ష మా శాఖ అభివృద్ధియే భాగంగా ఆయన ఆశన సాధన కోసం కృషి చేస్తున్న అధ్యక్ష కానీ నాలాగే మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ఛాయ అమ్మిండు సీఎం అయిండు పిఎం అయిండు అధ్యక్ష కానీ దురదృష్టం ఏమిటంటే మనం నమ్మినం అధ్యక్ష ఆయన ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ అంతా అమ్ముతున్నాడు మన సింగరేణి సంస్థలు అమ్ముతున్నాడు ఆయన ఏదొస్తే అది అమ్మటానికే తయారండి ఆయన ఛాయ అమ్మినట్టు అమ్ముతుండే అధ్యక్ష ఇంత ఘోరం ఎప్పుడు కూడా చూడలేదు అధ్యక్ష మన తెలుగింటి ఆడపడుచున్నది నిర్మలమ్మ మన తెలుగు వారి కోడలు అటు పుట్టింటికి ఇటు మెట్టింటికి ఇంత అన్యాయం చేస్తామని మేము ఎప్పుడూ ఊహించలేదమ్మా పెద్ద ఫైనాన్స్ మినిస్టర్ మన ఊర్లోకి వచ్చి కామరెడ్డి కాను రేషన్ షాప్ల ముందు వచ్చి ఫోటో దిగిపోతుంది అధ్యక్ష మా మీ ఊర్లోనే అధ్యక్ష ఇంత ఘోరం ఎప్పుడు చూడలేదు అధ్యక్ష ఓ సెంట్రల్ మినిస్టర్ నువ్వు ఇంత ఘోరం మనం చూడలేదు అధ్యక్ష టిఆర్ఎస్ అంటే చంద్రుడు బిఆర్ఎస్ అంటే సూర్యుడు మన ఈ తెలంగాణ గడ్డ ఉద్యమాల అడ్డ అధ్యక్ష శాంతియుతంగా తెలంగాణ సాధించిన ఆ ఉద్యమ చంద్రుడే ఈనాడు సూర్యుడై ఒక గాంధీజీ లాగా ఒక చగువేర లాగా ఒక నెల్సన్ మండే లాగా ఒక సుభాష్ చంద్ర బోస్ లాగా ఒక భగత్ సింగ్ లాగా బయలుదేరాడు అధ్యక్ష అప్పటి ఆ చల్లని చంద్రుడు ఆపడమే మీ వల్ల కాలేదు అప్పటి ఆ చల్లని చంద్రుడినే ఆపడం మీ వల్ల కాలేదు ఇప్పుడు ఈ మండుతున్న సూర్యుని ఆపగలరా ఆయన కోపాన్ని మీరు చూడగలరా చూసి తట్టుకోగలరా కేసీఆర్ దెబ్బకు ఢిల్లీ అబ్బానలే చిన్నప్పుడు ఒక సినిమా చూసిన అధ్యక్ష నేను చాలా సినిమాలు చూసిన అధ్యక్ష అల్లా ఒకటి ముఖద్దర్ కా సికందర్ చూసిన అధ్యక్ష అందులో అమితాబ్ బచ్చన్ చిన్న ఉంటాడు 8-10 ఏళ్ళు అప్పుడు అధ్యక్ష వినాలే మీ బర్త్డే ఇవ్వాల మీరు బాగా అయితే అమితాబ్ బచ్చన్ 8-10 ఏళ్ళు ఉంటాడు అధ్యక్ష అప్పుడు వాళ్ళ తల్లి చనిపోతుంది వేరే సెక్రటరీ గారు డిస్టర్బ్ చేయకండి జరమ్మా అధ్యక్ష 8-10 ఏళ్ళు ఉంటాడు ఆ బాబు వాళ్ళ అమ్మ చనిపోతుంది బుందలగడ్డ కడ పిల్లవాడు ఒక్కడే ఏడ్చుకుంటూ వస్తారు నాకు ఇవ్వలేరు అని ఏడ్చుకుంటూ కూర్చుంటాడు అప్పుడు ఆ బుందలగడ్డల ఒక ఫకీర్ ఆయన వస్తాడు ఖాదర్ ఖాన్ అప్పుడు వచ్చి బెటా ఉడ్ లేవు నీకేం కాదు నువ్వు ధైర్యంగా ఉండు ముందుకు పో ఎవరికి భయపడకు అని ఒక డైలాగ్ చెప్తాడు అధ్యక్ష తద్దీర్ తెరే కద్మమే రహతో ముఖద్దర్ కా భాష బలేదా అంటాడు అధ్యక్ష తద్దీర్ తెరే కద్మమే రహతో తప్పకుండా నువ్వు గ్యారంటీగా సీట్ సీఎం అవుతావు అధ్యక్ష రాముడు రామన్న మన మన సార్ పిఎం అవుతాడు అధ్యక్ష
మినిస్టర్ గారు ఇంకా మినిస్టర్ గారు ఇంకా నా శాఖ గురించి అధ్యక్ష ఇంకా మూడు ఉన్నాయి దయచేసి కంప్లీట్ అదే ఇంకా నా శాఖ కోసం వచ్చేసిన అధ్యక్ష ఐదు ప్రధాన విభాగాలు ఉన్నాయి అధ్యక్ష అందులో కార్మిక ఉపాధి కల్పన మరియు శిక్షణ కర్మాగారాలు బాయిలర్స్ కార్మిక బీమా విభాగాలతో పాటు మా కార్మిక సమస్యల పరిష్కారానికి ఎనిమిది లేబర్ కోర్టులు కూడా ఉన్నాయి అధ్యక్ష తోపుడు బండి వ్యాపారి ఇంట్లో పనిచేసే మనిషి కూలీ నాలి చేసే ప్రతి వ్యక్తికి నుంచి కూడా మొదలు దవాఖానలు ఫ్యాక్టరీలలో ఐటీ కంపెనీలలో కార్మికుల కర్షక వేతనాల జీవుల మరియు ఉద్యోగుల క్షేమమే మా లక్ష్యం అధ్యక్ష అధ్యక్ష దేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో మన రాష్ట్రం కార్మిక విభాగం అత్యంత పారదర్శకంగా మరియు ఈజ్ ఆఫ్ డూయింగ్లో బిజినెస్ల అమలులో మూడో స్థానం ఉన్నాం అధ్యక్ష మా కార్మిక శాఖ ఎప్పటికప్పుడు యూనియన్ మరియు మేనేజ్మెంట్లకు మీటింగ్లకు పెట్టి పారిశ్రామిక విధానాలను కాదు ఉద్యోగుల ఇతర సమస్యలను కూడా పెద్ద ఎత్తున సాల్వ్ చేస్తున్నాం అధ్యక్ష ఇప్పటి వరకు 27 లేబర్ లాస్ ప్రకారం మా కార్మిక శాఖ ద్వారా పారిశ్రామిక శాంతి వేతనాలు మరియు భద్రత సంక్షేమం పని గంటలు సెలవులు తనిఖీలు బోనస్ మరియు గ్రావిటీలు మొదలైన వాటిని అమలు చేస్తున్నాం అధ్యక్ష మన ప్రియతమ ఐటీ మంత్రి కేటీఆర్ గారి సారథ్యంలో ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అత్యంత పారదర్శకంగా టీఎస్ఐ పాస్తో అనుసంబంధం చేశాం అధ్యక్ష ఈ సంస్కారం వల్ల ఏ వ్యాపారి మరియు యజమాని అయినా మా శాఖలో సులభంగా లైసెన్స్ మరియు రెన్యువల్స్ ఈజీగా చేసుకోవచ్చు అధ్యక్ష దవాఖానాలు మరియు దుకాణాలు మరియు సంస్థలు ఎవరైనా రిజిస్ట్రేషన్ కోసం ఒకే దరఖాస్తు ఫామ్ను అందించడానికి మరియు వాణిజ్య లైసెన్స్ జారీ చేయడానికి లేబర్ డిపార్ట్మెంట్ పోర్టల్ను జిహెచ్ఎంసి సిడిఎంఏ మరియు పంచాయతీరాజ్ కమిషనర్ వెబ్ పోర్టల్తో అనుబంధం చేశాం అధ్యక్ష ట్రాన్స్పోర్ట్ మరియు నాన్ ట్రాన్స్పోర్ట్ ఆటో డ్రైవర్లకు హోంగార్డులకు మరియు జర్నలిస్టులకు మిత్రులకు మరో 5 సంవత్సరాల పాటు 5 లక్షల బీమా పథకాన్ని కూడా ఏడాది ఆగస్టు దాకా పొడిగించాం అధ్యక్ష ప్రస్తుతం 10,57,205 మంది ట్రాన్స్పోర్ట్ మరియు నాన్ ట్రాన్స్పోర్ట్ ఆటో డ్రైవర్స్ 18,000 మంది హోంగార్డ్స్లు మరియు 20,000 మంది జర్నలిస్ట్ మిత్రులకు కూడా లబ్ధి చేకూరుతుంది అధ్యక్ష అధ్యక్ష ఈ పథకం తెలంగాణ వచ్చినాకనే మన ప్రియతమ కార్మిక పక్షపాతి కేసీఆర్ గారి ఆదేశానుసారం ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పడానికి ఎంతో గర్వంగా ఉంది అధ్యక్ష భవన నిర్మాణ మండలిలో రిజిస్టర్ అయిన యాక్టివ్గా ఉన్న భవన కార్మికులకు 13,94,701 మంది అధ్యక్ష ప్రస్తుతం 9 సంక్షేమ పథకాల ద్వారా భవనం మరియు ఇతర నిర్మాణ కార్మికులకు అంతేకాకుండా వారిపై ఆధారపడ్డ వారి కుటుంబ సభ్యులకు ఆదుకోవడం జరుగుతుంది అధ్యక్ష పోయిన సంవత్సరం 52,067 మందికి కార్మికులకు లబ్ధి పొందారు అధ్యక్ష 381 కోట్ల ఆర్థిక సాయం కూడా అందించారు అధ్యక్ష అంతేకాకుండా రిజిస్టర్ కాని కార్మికులకు కూడా ఆదుకున్నాం అధ్యక్ష ఆదుకుంటున్నాం కూడా అధ్యక్ష భవన కార్మికులకు ఒకవేళ యాక్సిడెంట్ కానీ మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు కానీ 6 లక్షలు అందిస్తున్నాం అధ్యక్ష అంగవైకల్యం కలిగిన 5 లక్షలు కూడా వరకు సహజ మరణం చేస్తే 1,00,000 రూపాయల వరకు అంత్యక్రియల కొరకు 30,000 వివాహ కానుక మరియు ప్రసూతి సహాయానికి 30,000 అట్లానే రిజిస్టర్ కాకుండా మరణించిన 1,000 మంది కార్మికుల కుటుంబాలకు కూడా ఆదుకుంటున్నాం జరిగింది అధ్యక్ష ఈ సదా వేదికగా మన ప్రజాప్రతినిధులు వారి వారి నియోజకవర్గాలు ఎవరైనా ఎలిజిబిలిటీ భవనం మరియు ఇతర నిర్మాణ రంగ కార్మికులకు రిజిస్ట్రేషన్పై దృష్టి సాధించాలని మరొకసారి కోరుతున్నాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష చైల్డ్ లేబర్ చట్టాన్ని రాష్ట్రంలో ఖచ్చితంగా అమలు చేస్తున్నాం అధ్యక్ష పిల్లలు బడికి పోవాలి మంచిగా చదువుకోవాలి అని మన ముఖ్యమంత్రి గారు మన ఊరు మన బడి అనే పథకం ద్వారా అన్ని వసతులు కల్పిస్తున్నారు దానివల్ల చైల్డ్ లేబర్ చాలా ముందుకు పోయిరు అధ్యక్ష చదువుకుంటే అది స్కూళ్ళకు ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు గొప్పగా అన్ఆర్గనైజేషన్ వర్కర్స్కు రిజిస్ట్రేషన్ కొరకు ఈ శ్రమ్ను మన భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది అధ్యక్ష ఈ ఫోటోల్లో సమోదం చేసుకున్న వారికి 2 లక్షల ప్రమాద బీమా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అని నామకరణం కూడా చేశారు అధ్యక్ష మన రాష్ట్రం కూడా పాపం వాళ్ళకు కొంచెమైనా మంచి పని చేస్తారనుకొని స్పెషల్ డ్రైవ్ చేసి 40,80,000 మందికి కార్మికులకు ఈ శ్రమ్ పోర్టల్లో రిజిస్టర్ చేశాం అధ్యక్ష ఈ శ్రమ ఉత్త శ్రమని అని ఉసూరు అనిపించారు అధ్యక్ష 1 రూపాయి అంటే 1 రూపాయి కూడా ఇంతవరకు ఇవ్వలేదు అధ్యక్ష మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కార్మికుల క్షేమం దృష్టిలో ఉంచుకొని జిల్లాకు ఒకటిగా కార్మిక భవనం కట్టడానికి 33 జిల్లాలలో కలెక్టర్లకు స్థలం కోసం ఎంపిక పంపించాలని ఆదేశాలను కూడా జారీ చేశాం.
చెప్పండి కొట్టిర్రా 30 కార్మిక భవనాలు